మార్గదర్శి ఫైనాన్షియల్స్ అక్రమ డిపాజిట్ల సేకరణ అండ్ వాళ్ళ నిబంధనల ఉల్లంఘన చట్ట ఉల్లంఘనలకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోంది. అది కూడా సుప్రీంకోర్టు సూచించే ఆదేశాల ప్రకారం. సో ఖచ్చితంగా మార్గదర్శి ఫైనాన్షియల్స్ అనేది అక్రమంగానే డిపాజిట్లను సేకరించింది అని చెప్పి ఆర్బీఐ కూడా తెలంగాణ హైకోర్టులో 11 పేజీల కౌంటర్ దాఖలు చేసింది కదా. ఈరోజు ఆ ఎపిసోడ్కి సంబంధించి తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు అయితే కీలక ఆదేశాలు ఇచ్చింది. దేశవ్యాప్తంగా మార్గదర్శి ఎగవేతదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మొత్తం వివరాలు సేకరించాలని తెలుగు హిందీ ఇంగ్లీష్ పత్రికల్లో విస్తృతంగా ప్రచారం చేసి ఆ వివరాలన్నిటి కూడా నెక్స్ట్ విచారణ వరకు సేకరించాలి అని చెప్పి అయితే ఆదేశాలు ఇచ్చారు. అదే సమయంలోనే ఇప్పుడు ఈ ఎపిసోడ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్లస్ తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా కౌంటర్ దాఖలు చేయమని చెప్పి తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు రెడ్డి గారి ప్రభుత్వం ఉంది, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. సో మరి వీళ్ళు రామోజీరావు గారికి సంబంధించిన మార్గదర్శి ఎపిసోడ్లో ఎలాంటి కౌంటర్ దాఖలు చేస్తారో అన్నదైతే నెక్స్ట్ విచారణ వరకు చూడాల్సి ఉంది. అండ్ ఈ విచారణకు ఇటు మార్గదర్శి తరఫున సిద్ధార్థ్ లూథ్రా ఈ విచారణకు హాజరైతే ఇటు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక రిక్వెస్ట్ చేశారు తెలంగాణ హైకోర్టుని. మార్గదర్శి ఫైనాన్షియల్స్ వాళ్ళ చందాదారులు అంటే రిటర్న్స్ ఎవరెవరికైతే మళ్ళీ ఆ డిపాజిట్లు వెనక్కి ఇచ్చామన్నారు, ఆ వివరాలన్నీ 70,000 మంది చందాదారులు అన్నారు. ఆ వివరాలన్నీ సుప్రీంకోర్టుకి సమర్పించామని చెప్పారు. సో సుప్రీంకోర్టుకి సమర్పించిన ఈ 70,000 చందాదారుల వివరాలు తెలంగాణ హైకోర్టు కూడా తెప్పించుకోవాలి అని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు హైకోర్టుకు చెబితే దానికి తెలంగాణ హైకోర్టు మీరు దీనికి సంబంధించి మరొకటి పిటిషన్ లాంటిది జత చేయండి అని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా తెలంగాణ హైకోర్టు సూచించింది. సో ఆ చందాదారుల వివరాలు కూడా కీలకం. ఆ వివరాలు ఇచ్చేకి వీళ్ళు 16-17 సంవత్సరాలు ఏమో తీసుకున్నారు ఇవ్వకుండా. మేము ఇచ్చేసాం ఎవరు ఆ వివరాలు అంటే ఇవ్వలేదు. చివరికి ఇది విచారణ జరిగి సుప్రీంకోర్టులో లాస్ట్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ గారి సర్కారు కూడా ఇన్వాల్వ్ అయ్యి సో మొత్తం అందరు కలిసి ఏమంటారు సుప్రీంకోర్టులో ఒక రకమైన విచారణ సీరియస్ వరకు తీసుకొచ్చేసరికి అప్పుడు ఆ వివరాలు ఇచ్చారు. ఇందులో చాలామంది ఏమంటారు వివరాలన్నీ కూడా కరెక్ట్ ఉండకపోవచ్చు అనే ఒక అంచనా ఉంది, తెలియదు. సో ఇప్పుడు సుప్రీంకోర్టుకి సమర్పించిన వివరాలు తెలంగాణ హైకోర్టు కూడా తెప్పించుకోమన్నారు. అవి నెక్స్ట్ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మిగతా పార్టీలకు కూడా వెళ్ళొచ్చు. వెరస మొత్తం మీద అయితే అటు ఆర్బీఐ అక్రమాలే అక్రమ డిపాజిట్లే అంటున్నారు. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ సర్కారు అదే మాట వింది, ఇప్పుడు సర్కారు ఏమంటుందో తెలియదు. ఇంతకుముందు తెలంగాణ హైకోర్టు సైలెంట్, తెలంగాణ ప్రభుత్వం సైలెంట్గానే ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు ఉంది, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. వెరస మొత్తం మీద నెక్స్ట్ విచారణ వచ్చేసరికి మార్గదర్శి మీద ఎలాంటి ఉత్తర్వులు వస్తాయో చూడాలి. బట్ ఇదంతా కనుక అక్రమం అని తేలింది అనుకో, అక్రమం కాబట్టే రిటర్న్ చేశారు డిపాజిట్లు అన్నది పాయింట్. దాన్ని కనుక హైకోర్టు నమ్మితే, దాని మీద కనుక తీర్పిస్తే, చట్ట ప్రకారం తీర్పిచ్చిన ఎంతైతే సేకరించారో అంతకు 2 ఎంతలు కట్టాలి, దగ్గర 5.5 కోట్ల రూపాయలు కట్టాల్సి ఉంటుంది. సో చాలా కాంప్లికేషన్సే. ఓవరాల్గా వీటన్నింటికి మార్గదర్శి ఏ విధంగా బయటపడుతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి పాత్ర పోషిస్తుంది చూద్దాం.